హలో ఫ్రెండ్స్ ఎప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర బు బుచ్చమ్మ అందరూ కలిసి రాధమ్మని ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరేమి టెన్షన్ పడకండి రాజేష్కి ఈ విషయం తెలియకుండా చూసుకుందాం అని అంటూ ఉంటే అప్పుడు రాధమ్మ టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఇక నా అపన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేదు రాజేష్కి అసలు విషయం తెలియకూడదు అని అంటూ రాధమ్మ చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే అక్షర రాధమ్మతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు టెన్షన్ పడకమ్మా అప్పుకి అలాగే రాజేష్కి ఆ విషయం గురించి తెలియకుండా చూస్తాను అపర్ణకి ఏమి కాకుండా చూస్తానమ్మా నువ్వు టెన్షన్ పడొద్దమ్మా అని అంటూ ఉంటే ఎందుకో నాకు తెలియదు చాలా కంగారుగా ఉంది అసలు ఏం జరుగుతుందో నా కూతురు జీవితం నాశనం అయిపోతుందేమో అని చాలా భయంగా ఉంది అని అంటూ రాధమ్మ టెన్షన్ పడుతున్నాయి తనకి గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది ఇక అప్పుడే అక్షర అమ్మ అమ్మ అని చెప్పి పట్టుకుంటుంది ఇక అరవింద బుజ్జమ్మ అందరూ కలిసి రాధమ్మని ఇలా పట్టుకొని అలా కూర్చోబెట్టినా కానీ తనకి నొప్పి కంట్రోల్ కాకుండా ఇక ఊపిరి పీల్చుకోవటానికి కూడా రాకుండా రాధమ్మ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జమ్మ అరవింద కార్తీ అరవింద హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని అంటూ బుజ్జమ్మ అంటుంది ఇక అప్పుడే అరవింద వెళ్ళిపోయి కారు తీసుకొని వస్తాడు ఇక అందరూ కలిసి కారులో ఎక్కించుకొని రాధమ్మని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే అక్షర ఇలా ఏడుస్తూ తొందరగా వెళ్ళండి అని అంటూ ఉంటే వెళ్తున్నాను అక్షర అని అంటూ అరవింద చెప్తూ ఉంటాడు ఇక రాధమ్మ మాత్రం అంతసేపు నొప్పితో భరిస్తూనే ఉంటుంది ఇక కాసేపటికి స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడే అక్షరే టెన్షన్ పడుతూ అమ్మ ఏమైందమ్మా అని అంటూ చాలా టెన్షన్గా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత హాస్పిటల్లోకి రాదమ్మని తీసుకొచ్చేస్తారు ఇక లోపలికి డాక్టర్స్ తో తీసుకు ఏం జరిగింది అని అంటే ఇలా గుండెలో నొప్పి డాక్టర్ టెన్షన్ పడింది అని అంటూ అక్షర చెప్తే డాక్టర్స్ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత తను కూల్ అవ్వటానికి ఇక కొంచెం ఇంజక్షన్స్ అవి ఇస్తారు అక్షర చాలా బాధపడుతూ ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ నా మా అమ్మకి ఏమీ కాకూడదు అని అంటూ అక్షర ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటే అరవింద అక్షరని చూసి చాలా బాధపడుతూ అక్కడికి వచ్చేసి అక్షర అత్తయ్యకి ఏమీ కాదు అక్షర నువ్వు టెన్షన్ పడకు అని అంటూ అరవింద చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాధమ్మకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అక్షరని కూల్ చేస్తూ అరవింద ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు బాధపడకు అంతా దేవుడున్నాడు చూసుకుంటాడు అని అంటే అక్షర సరేనంటుంది ఇక ఏడుస్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షర రాధమ్మకి ఇక ఇంజక్షన్స్ అవి ఇవి అన్నీ ఇచ్చిన తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు బయటికి వచ్చేసి అక్షర గారు అని అంటే చెప్పండి డాక్టర్ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే తనకి హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుందండి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అలా అయితే చాలా ప్రమాదం అని అంటూ డాక్టర్ చెప్తే మరి ఇప్పుడు ఏం చేయాలండి అని అంటూ అక్షర అంటుంది ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎన్ని డబ్బులైనా పెడతాను మా అమ్మని మాత్రం ప్రాణాలతో బ్రతికించండి డాక్టర్ అని అంటూ అక్షర అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే డాక్టర్ ఏమీ చేయలేమండి అది చాలా సీరియస్గా ఉంది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు తను ఇప్పుడు అని అంటూ ఏం చేసినా ప్రాబ్ ప్రాణానికే ప్రమాదం అని అంటూ డాక్టర్ చెప్తూ ఉంటాడు అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు మా అమ్మని బ్రతికించండి అని అంటూ ఇలా వేడుకుంటూ ఉంటుంది అంతలో ఇంకొక డాక్టర్ వచ్చేసి ఇలా అడుగు చెప్తూ ఉంటాడు ఇంకొక డాక్టర్తో ఫేస్ మేకర్ అమరిస్తే కానీ బ్రతికే ఛాన్స్ ఉందేమో అని అంటే అవును ఖచ్చితంగా చెప్పొచ్చు కానీ కొంచెం రిస్క్ కదా అని అంటూ ఇంకొక డాక్టర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఏంటి డాక్టర్ అని అంటూ ఫేస్ మేకర్ అంటే ఏంటి అని అంటూ అక్షర అంటుంది అలా అనేసరికి ఈ మధ్య కొ కొత్తగా హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఫేస్ మేకర్ అని ఇక అది లోపల గుండెకి అమర్చాము అంటే ఇక కంట్రోల్ అవుతుంది లేదంటే ఇలాగే స్పీడ్గానే కొట్టుకొని హార్ట్అటాక్తో చనిపోయే ప్రమాదం ఉంది అది అమర్చిస్తే బ్రతికే ఛాన్స్ ఉంది కానీ అందులో కూడా రిస్క్ ఉంది అది అమర్చేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక చనిపోయే ప్రమాదం ఉంది అని అంటూ ఇక అది చేస్తే తప్ప ఇంకా ఏ దారి లేదు అదృష్టం ఉంటే బతకొచ్చు లేదంటే చెప్పలేము అని అంటూ డాక్టర్ అనటంతో ఇక అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటాడు ఇంకొక ఛాన్స్ లేని ప్పుడు ఇంకేం చేస్తాము అదే పని చేయండి డాక్టర్ అని అంటూ అరవింద అంటాడు అక్షర ఏమంటావు అని అంటే వేరే ఛాన్స్ లేదు కదండి అని అంటూ డాక్టర్ చేయండి మా అమ్మని బ్రతికేలానే చేయండి అని అంటూ అక్షర అంటుంది అలా అనేసరికి సరే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అనేసి డాక్టర్స్ లోపలికి వెళ్ళిపోయి ఫేస్ మేకర్ ట్రీట్మెంట్ రాధమ్మకి స్టార్ట్ చేస్తారు ఇక అక్షర దేవుడికి దండం పెట్టుకుంటూ మా అమ్మ బ్రతకాలి మా అమ్మ బ్రతకాలి అని అంటూ ఏడుస్తూ ఇక రాధమ్మ చేసిన కష్టాలు తను పడ్డ కష్టాలు చేసిన పనులు అన్నీ గుర్తు చేసుకుంటూ అక్షర ఏడుస్తూ ఉంటుంది చిన్నప్పుడు మీలో కలెక్టర్ ఎవరవుతారు అంటే అక్షర నేనవుతాను అని చెప్తుంది కదా అవన్నీ గుర్తు చేసుకుంటుంది ఇక అక్షర కష్టాల్లో ఉన్నప్పుడు బుజ్జమ్మ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు అక్షరే ఆ రాధమ్మని పట్టుకొని ఏడుస్తుంది కదా అవన్నీ గుర్తు చేసుకొని అక్షర చాలా ఏడుస్తూ ఉంటుంది అరవింద అక్షరని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్స్ బయటికి ట్రీట్మెంట్ చేశాక బయటికి వస్తారు వచ్చేసరికి అక్షర అరవింద ఫాస్ట్గా టెన్షన్గా డాక్టర్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు చెప్పండి డాక్టర్ ఏం జరిగింది అని అంటే ఇప్పుడు పర్వాలేదు ఇక ట్రీట్మెంట్ సక్సెస్ అయింది అని అంటూ డాక్టర్స్ చెప్తారు అలా చెప్పేసరికి ఇక తనకి హార్ట్లో ఎలాంటి స్ట్రోక్ వచ్చినా వెంటనే కంట్రోల్ చేసే పరికరం అది మనం వెంటనే కంట్రోల్ చేయొచ్చు తనకి హార్ట్ అటాక్ వచ్చిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటూ డాక్టర్ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అక్షర చాలా థ్యాంక్స్ డాక్టర్ ఇప్పుడు మేము చూడొచ్చా అంటే తను ఇంకా స్పృహలోకి రాలేదు సాయంత్రం వరకు స్పృహలోకి రాదు అంతసేపు మీరైతే జస్ట్ వెళ్ళి చూసేసి రండి అని అంటూ డాక్టర్ చెప్తాడు అలా చెప్పేసరికి అక్షర అరవింద సరే డాక్టర్ చాలా థ్యాంక్స్ అని అంటూ అక్షర లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాధమ్మని చూసి అక్షర ఏడుస్తూ రాధమ్మ నుదుటన ముద్దు పెట్టుకుంటుంది అరవింద చూసి బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత కనకం పెళ్లి గురించి గుర్తు తెచ్చుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి కొడుకుని చూసావా అసలు పెళ్లి కొడుకుని చూసావా మీ కూతురు మెల్లో తాలి కట్టిందో ఎవరో తెలుసా అన్నప్పుడు మల్లెపూలు పోల్సేపుడు సుబ్బుది వేసి కనిపిస్తుంది కదా ఆ సంఘటనని పదే పదే గుర్తు తెచ్చుకొని కనకం సీరియస్గా ఆలోచిస్తూ అక్షర నేను ఏదో ఒకటి చేయాలి అక్షర లేకపోతే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని అనుకుని ఇలా పైకి లేవబోతుంది అంతలో కళ్ళు తిరిగి కనకం కింద పడిపోతుంది తను కళ్ళు తిరిగి పడిపోయేసరికి అప్పుడే కనకం మనుషులు పరిగెత్తుకొని వచ్చేసి మేడం మేడం అని అంటూ ఎంత లేపినా లేవదు ఇక అప్పుడే తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తారు ఇక కరెక్ట్గా రాధమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కే ఇక వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఇలా మా మేడం పడిపోయింది వచ్చి ట్రీట్మెంట్ అని అని ఫోన్ చేస్తే ఇక సరే డాక్టర్ అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసరికి కనకంకి ట్రీట్మెంట్ ఇస్తే ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ కనకంతో ఇలా అంటూ ఉంటాడు మీరు ఫుడ్ తీసుకోలేదు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదంట పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదంట అలా అయితే లోబీపీ వచ్చి ఇలా పడిపోయారు ఇంకా కానీ తినకుండా ఉంటే మీకు చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది మీరు ఇలా ఉండటం కరెక్ట్ కాదు భోజనం చేయండి టైంకి తినండి అని అంటూ డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కనకం అలా చూస్తూ ఉంటుంది అంతలో డాక్టర్కి ఫోన్ వస్తుంది ఫోన్ ఇంకొక డాక్టర్ చేస్తాడు చేసేసరికి మీరు ఫోన్ చేయమన్నారు కదా సార్ అంటే నేనా అని అంటూ ఉంటే అవును రాధమ్మ గారి కోసం అని అంటే ఓహో కలెక్టర్ అక్షర వల్ల అమ్మ కోసమా అని చెప్పి అంటూ అనేస్తాడు అలా అనేసరికి కనకం ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు తనకి అది అమర్చాం కదా దానికి సీక్రెట్ పిన్ని సెట్ చేసి పెడతాను అదే ఈ సీక్రెట్ పిన్ని సెట్ నెంబర్ నెంబర్ చెప్తాడు చెప్తాడు ఆ ఆ చెప్పేసరికి చెప్పేసరికి సరే అని డాక్టర్ అలా ఇక అప్పుడే కనక కనకం చాలా థ్యాంక్స్ డాక్టర్ అని నవ్వుతూ అంటుంది ఎందుకు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు అంటే నా ప్రాణాలు కాపాడారు కదా అందుకనే చెప్పాను అని అంటూ కనకం అంటుంది ఇక డాక్టర్ సరే నేను వెళ్తున్నాను మీరు కరెక్ట్గా మెడిసిన్ తీసుకోండి టైంకి ఫుడ్ తినండి అనేసి డాక్టర్ వెళ్ళిపోతాడు అలా తను వెళ్ళిపోయిన తర్వాత కనక డాక్టర్ చందు అని ఇంకొక అతనికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు నాకు హెల్ప్ చేయాలి చందు అని అంటే చెప్పండి మేడం ఏం చేయాలి అని అంటే ఇలా చేయండి అని అంటూ ఒక ప్లాన్ చెప్తుంది చెప్పేసరికి సరేనంటూ చెప్తాడు ఇక ఆ తర్వాత రాధమ్మని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు వచ్చాక కార్లో నుంచి దిగి వస్తూ ఉంటే బుజ్జమ్మ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి చైర్ తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడుతుంది ఇక చీరలో కూర్చుని రాధమ్మ గురించి బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమన్నారు అంటే ఇలా ట్రీట్మెంట్ చేశారు అత్తయ్య గారు అని అంటూ అక్షర కూడా చెప్తూ ఉంటుంది అంతలో చందు అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసరికి మేడం కరెంట్ బిల్ మేడం అని అంటే అదేంటి ఎప్పుడు రాము వస్తాడు కదా నువ్వొచ్చావేంటి అని అంటే ఈరోజు అతను రాలేదు మేడం అందుకని నేనే వచ్చాను అని అంటూ చందు చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక అతను అక్కడ ఉంది చూడండి అని అంటూ అక్షర చెప్పేసరికి చందు సరే అని పక్కకి వెళ్ళిపోతాడు ఇక ట్యాబ్లో రాధమ్మకి సంబంధించిన గుండెకి అమర్చిన ఆ పిన్కి సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు ఇక ట్యాబ్లో అలా కెమెరాతో చూపిస్తూ ఉంటే రాధమ్మ గుండెకి సంబంధించిన మొత్తం అందులో స్కాన్ అవుతూ ఉంటుంది అది పక్కకి వెళ్ళిపోయి గోడ చాట నుంచి స్కాన్ చేసుకొని అతను నా పని అయిపోయింది అని అంటూ చందు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తన అలా వెళ్ళి తర్వాత రాధమ్మ బుజ్జమ్మ అక్షర అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్షర వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఇక ఆ తర్వాత కనకం ఇంట్లో కూర్చొని అలా చూస్తూ ఉంటుంది అంతలో చందు అక్కడికి వచ్చేస్తాడు వచ్చి మేడం చూడండి మేడం మీకు సంబంధించింది మీరు చెప్పిన పని చేసేసాను అని అనటంతో కనకం ఆ ట్యాబ్ని తీసుకొని చాలా సంతోషపడిపోతూ ఇక అది చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ కోడ్ని నాకు సంబంధించినట్టుగా నాకు నచ్చినట్టు కోడ్ని నేను పెట్టేసుకుంటాను అని అంటూ ఇక తను కోడ్ మార్చేస్తుంది కనకం ఇప్పుడు అక్షర తల్లి రాధమ్మ రాధమ్మది నా చేతిలో ఉంది దాని గుండె కొట్టుకోవాలి అన్న ఆగేలా ఆగిపోవాలన్నా చచ్చిపోవాలన్నా అంతా నా చేతిలో ఉంది అని అంటూ కనకం ఇక ఆ సీక్రెట్ కోడ్ని మార్చేస్తుంది ఇక ఆ తర్వాత రామారావు సడన్ గా డోర్ ఓపెన్ చేసుకొని చూస్తాడు చూసేసరికి శృతి కనిపిస్తుంది శృతిని చూడగానే రామారావు ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి నిజంగానే మారిపోయిందా ఏంటి అలాగే నిలబడి ఉంది అసలు ఇది ఇలా నిలబడే రకం కాదే అని రామారావు అనుకుంటూ ఉంటాడు అలా అనుకొని చ అలా అనుకోవటం కూడా నాదే తప్పు నా నోటి నుంచి ఆ మాట వచ్చిందన్నా కానీ నాదే తప్పు అని రామారావు అనుకుంటాడు అలా అనుకొని ఇక బయటికి వచ్చేసాడు వచ్చేసరికి ఇక శృతి అలా చలిలో నిలబడి వనికిపోతూ ఉంటుంది రామారావు వచ్చి ఇలా అంటాడు ఏయ్ ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు వెళ్ళిపోమని చెప్పాను కదే నేను రానివ్వనని చెప్పాను కదా వెళ్ళిపో అని అంటే ఇక అప్పుడే శృతి ఇలా అంటూ ఉంటుంది లేదు నేను వెళ్ళనండి నేను మీతోనే ఉంటాను ఏదో ఒక మూలన నన్ను ఉండనివ్వండి నేను ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు చచ్చిపోయినా సరే ఇక్కడే చచ్చి చచ్చిపోతాను కానీ నేను ఎక్కడికి వెళ్ళను అని అంటే నిన్ను అంత ఈజీగా నేను నమ్ముతాను అనుకుంటున్నావా అని అంటూ రామారావు అంటాడు ఇక అప్పుడే శృతి ఇలా అంటూ ఉంటుంది బయటికి వెళ్ళి నేను చచ్చిపోవటం కంటే ఇక్కడే ఉంటానండి అని అంటూ శృతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నన్ను ఇంతకుముందు వేరే రౌడీలు వెంట ఇక అరవింద్ బావగారే నన్ను కాపాడి తీసుకువచ్చారు ఆడదాన్ని నా మానాన్ని కాపుకో కాపాడుకోవటానికి బయటికి వెళ్ళి చావటం కంటే ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతాను మీరు ఏమైనా అనండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మారాను అని అంటూ శృతి చెప్తుంది రామారావుకి ఏమీ అర్థం కాక ఇలా అనుకుంటూ ఉంటాడు ఇది నేను నమ్మాలో నమ్మకూడదు అర్థం కావట్లేదే ఇంట్లోకి రానివ్వచ్చా లేదా ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడతాను అని లోపలికి వెళ్ళిపోయి అక్షరకి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు అక్షర చెప్పు రామారావు అని అంటే డైరెక్టర్ గారు ఆ శృతి ఇంకా బయటే ఉంది ఎంత చెప్పినా ఎంత తిట్టినా పోవట్లేదు అది నిజంగా మారిపోయిందంటారా అని అంటే ఏమో నీకే తెలియాలి రామారావు అంటే ఒకసారి నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే నువ్వే నమ్మకం లేదంటున్నావు కదా అని అంటే ఒక ఒక మూలన ఇంట్లో ఉండనివనా ఏదైనా ఒక గది ఇవ్వనా అని అంటే నమ్మకం లేదని గదిస్తే ఎలా రామారావు అని అంటే సరే డైరెక్టర్ గారు అది నిజంగా ప్లాన్తో వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి ఇక దాన్ని నీ దగ్గరికి పంపిస్తాను నీ ఇంట్లో అన్ని పనులు చేయించు నిజంగా అలా చేసిందంటే అది మారిపోయినట్టు లేదంటే మారిపోయినట్టు డైరెక్టర్ గారు అని అంటే సరే తీసుకొని రా అని చెప్పి అక్షర అంటే నేను రాలేను నాకు పనుంది తననే పంపిస్తాను అని అంటూ రామారావు